हेलो फ्रेंड्स इंटरेस्टिंग ट्रेडिंग ऐप अदे बिनोमो इध मन की प्ले स्टोर अंड ऐपल स्टोर इकड मन डिफरेंट असेट्स ट्रेड चेयचन लाइक गूगल ऐपल गोल्ड अंड ईवन करेंसी पेयर्स लाइक यूएसडी यूरोस एक्सेट्रा इकड मन को 90% वरकू प्रॉफिट रावचन मन असेट्स इंक्रीज अवुतना डिक्रीज अवुतना मुंदे फोरकास्ट चेयोच्चु फॉर एग्जांपल 700 पेट्टि ना असेट्स इंक्रीज अवुतना डिक्रीज अवुतना चूस्तुन्ना चूडंडि इंक्रीज अवुतुंदि डिक्रीज अवुतुंदि इंक्रीज अवुतुंदि డిక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది కరెక్ట్ అంటే ఫోర్కాస్ట్ కరెక్ట్ అన్నమాట ఈ అమౌంట్ మనం 24 అవర్స్ లోగా బ్యాంక్ అకౌంట్ లో గానీ పేటిఎం లో గానీ విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మినిమం డిపాజిట్ అమౌంట్ 350 రూపాయస్ కింద నా ప్రోమో కోడ్ కనిపిస్తుంది కదా అది యూస్ చేస్తే మీ అమౌంట్ డబుల్ అవుతుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ 400 పెట్టి డిపాజిట్ చేస్తే 800 అవుతుంది లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ గెట్ 65000 రూపాయస్ ఇన్ యువర్ డెమో అకౌంట్ ప్రాక్టీస్ ట్రేడింగ్ టు లెర్న్ న్యూ స్ట్రాటజీ ट्रेड वाइजली योर कैपिटल माइट बी एट रिस्क डाउनलोड बिनोमो ऐप द लिंक इज इन द डिस्क्रिप्शन आई मे बी नोमिस्ट आर यू ब्रो ఈసారి వీడియో దేని మీద చేద్దాం బ్రో ఏం అర్థం కావట్లేదు అదే అర్థం కావట్లేదు బ్రో లెట్ మీ థింక్ థింక్ బ్రో వద్దు బ్రో నో బ్రో ఎస్ బ్రో తినసులో వాడుతో పిక్కింది పెట్టింది అడిగేద్దామా వద్దులే మళ్ళీ అడిగాక తను నేను పొసెసివ్ ఫీల్ అవుతుంది అనుకుని తన ఫీల్ అయిందనుకో ఉన్న ఇంప్రెషన్ కాస్త పోతుంది కానీ అడగకపోతే వాడాడు ఎలా తెలుస్తుంది వాడు ఫ్రెండా కలీకా నేబరా లేదా ఎక్స్ బాయ్ ఫ్రెండా అసలే ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తిన్న అసలే చాలాసార్లు చెప్పింది వాడు అసలే పొసెసివ్గా ఫీల్ అయ్యాడని తిన్న పిచ్చిగా ప్రేమించేవాడని తిన్న నాతో పాటు కొత్తగా రిలేషన్షిప్లోకి రావడం వాడికి నచ్చక తనకు మళ్ళీ దగ్గరయ్యి నా మీద లేనిపోని చెప్పి నా పరువు తీసి నాకు బ్రేకప్ అయ్యేలా చేస్తే అప్పుడు మా కంపెనీలో నాకు బ్యాడ్ నేమ్ వచ్చి నన్ను తీసేస్తే నన్ను వేరే ఎక్కడ జాయిన్ చేసుకోకపోతే అసలే నాకు ఈ కంపెనీలో దొరక దొరక్క జాబ్ దొరికింది ఇది కూడా పోతే ఇక నేను ఏం చేయాలి జాబ్ పోతే ఇంకా నా సర్వైవల్ ఎలా అసలు ఫ్యూచర్లో నా పిల్ల ఎలాగ అవుతుంది ఓ మై గాడ్ మై లైఫ్ ఈజ్ రూయిన్డ్ జోన్స్ ఈసారి దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు ఏం లేదు ఎక్స్పెక్ట్ చేసా వీడు నా బ్రదర్ జోన్స్ ఓకే థింక్ చేస్తే సొల్యూషన్ వస్తుంది ఓవర్ థింక్ చేస్తే ఇలాంటి లేనిపోని అనుమానాలే వస్తాయి చిల్ జోన్స్ ఓకే ఓ నాకు ఫోన్ వస్తుంది వన్ సెకండ్ ఇదేంటి ఫోన్ వస్తే ఇక్కడే ఎత్తొచ్చు కదా మరి బయటికి ఎందుకు వెళ్ళింది జోన్స్ రే జోన్స్ రే జోన్స్ వీడికి ఇప్పుడు ఎలా చెప్పాలి నీ గర్ల్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట్రా అక్కడ కోమాలో ఉందంట్రా ఏం చేద్దాం ఓ షిట్ ఇప్పుడు ఎలారా ఏం చేయాలి అర్థం కావట్లేదే అయ్యో హలో నీ గర్ల్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అర్థమైందిరా డాక్టర్స్ ఏమంటున్నారు 48 hours అయితే కానీ చెప్పలేమన్నారా ఓకే ఓకే అండి బాధ అయ్యట్లేదా రే చూడు ఫీల్ అవడం చాలా సింపుల్ రా కానీ ఫీల్ అవ్వకపోవడమే కష్టం ఎప్పుడైతే నువ్వు రేషనల్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తావో నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లోకి వస్తాయి ఇప్పుడు నేను ఏడుస్తా అది కామన్లోంచి బయటకు వస్తుందా రాదు రాదు కదా వస్తుందంటే చెప్పు ఏడుస్తాను దట్స్ జస్ట్ నాట్ ప్రాక్టికల్ రా ఈ టైంలో ఎవరైనా క్లారిటీ ఇవ్వగలరా అంటే అది డాక్టర్సే వాళ్ళే 48 hours అయితే కానీ చెప్పలేమంటున్నారు అప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం మనం ఏం చేయగలం అదే చేద్దాం అంతేగాని ఎక్కువ ఫీల్ అయిపోయి ఉన్న బ్రెయిన్ పాడు చేసుకోవద్దు ఇవన్నీ వినడానికి చాలా ఇన్హ్యూమన్గా ఉన్నా ఈ టైప్ థింకింగే కరెక్ట్ చూడు ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయకూడదు మనమే ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి గాట్ ఇట్ హలో పోలీస్ స్టేషన్ ఇవాళ మాధపూర్లో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది నాకెందుకో ఆ యాక్సిడెంట్ వెనకాల తన బాయ్ ఫ్రెండ్ అస్తం ఉందేమోనని అనుమానం ఉందండి బా బా బా
నీకు బండి దొరికితే భలే స్టంట్లు చేస్తావరా. టీవీలో స్టంట్లు చూసినప్పుడల్లా ఫాలోయింగ్ స్టంట్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు అనుకున్నాను, ఇలా మన మధ్యన ఉంటారు అనుకోలేదు. ఆప్తావా, నువ్వు ఇలా ఎంకరేజ్ చేస్తాడు ఇంకా స్పీడ్గా వెళ్తాడు. నేను రోడ్డు మీద రావాలంటే 100 ఆలోచిస్తా, అలాంటి చెడు ఎలా పడితే అలా వెళ్తాడు, ఎంత రిస్క్. అందులోని మన రోడ్లు నమ్ముకుంటే అంతే సంగతి. మామ్, ఇవన్నీ జుజుబి మామ్, నడిపిన నాకేంత భయం లేదు, మీకెందుకు మామ్? ఫస్ట్ ఇలా చెప్తా, ఇప్పుడు వీలి కొడతా చూడండి. వీలి అంటే ఫుల్ స్పీడ్కి వెళ్ళి ఒక టైర్ కింద నుండి ఒక టైర్ పైకి లేపుతా, అదేనా? అదే బ్రో. ప్లీజ్ కొంచెం ఆలోచించు, కనీసం హెల్మెట్ అన్న పెట్టుకో. మామ్, నేను ఏదైనా పని చేసే ముందు అస్సలు ఆలోచించను, చేశాక. మామ్, నువ్వు చెప్పినప్పుడే ఆలోచించుంటే బాగుండేది మామ్. రే లేలే రే, అంబులెన్స్ ఫోన్ చేయి ప్లీజ్, సంబడి హెల్ప్ హెల్ప్ హెల్ప్. అదేంట్రా రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేస్తున్నావు? టైప్ చేయడమే కాదురా, పంపేశా కూడా. అదేంట్రా అలా పంపేశావు, కొంచెం ఆలోచించాల్సిందే. బాగా ఆలోచించే ఈ దేశం తీసుకున్నారా, ఇప్పుడు యాక్షన్కి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? జోన్స్, ఏంటి రిజన్ పెట్టావా? చిన్న చిన్న వాటికి ఎవరన్నా రిజన్ పెడతారా జోన్స్? ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం జోన్స్. వర్క్ ఎక్కువైందా తగ్గిద్దాం, శాలరీ తక్కువైందా పెంచుదాం, అంతేగాని కంపెనీని మాత్రం వదులుకోవద్దు జోన్స్. ప్లీజ్ జోన్స్, జోన్స్ ప్లీజ్. సూపర్. హే ఇగో మాట్లాడిన రిప్లై వచ్చింది, చూద్దాం. నీ రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేశా, మిగతా ఫార్మాలిటీస్ అన్ని హెచ్ఆర్ చూసుకుంటా అన్నట్టు నోటీస్ పీరియడ్ కూడా ఉండక్కర్లే. రే ఇదేంట్రా ఇలా రిప్లై ఇచ్చాడు, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా జోన్స్. నువ్వు అనుకున్నట్టు పాత్రలు బిహేవ్ చేయడానికి ఇది వైరల్ వీడియో కాదు జోన్స్, రియల్ లైఫ్. ఇప్పుడు ఏం చేద్దాంరా, ఎలా? రే సాయి, ఇట్స్ ఓకేరా, డోంట్ ఫీల్ బ్యాడ్. సి, హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, మనమే ధైర్యంగా ఫేస్ చేయాలి. బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్, ఓకే? వెళ్ళు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, పో. ఓకే. రే సాయికేమైందిరా, అంతలా ఫీల్ అవుతున్నాడు? సాయికేం అవ్వలేదురా, నాకే చిన్న సర్జరీ చేయాలి. నీకు హెల్త్ ఇష్యూ వస్తే సాయి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నాడు? వాడంతే పక్కనోడి ప్రాబ్లమ్స్ అన్ని వాడి నెత్తి మీద వేసేసుకుని ఓతేగ ఆలోచించేసి ఫీల్ అయిపోతుంటాడు. నేనైనా పర్లేదు, మనిషినే, వాడు చదివే బుక్కుల్లోనా చూసే సినిమాల్లోనా ఉన్న క్యారెక్టర్స్ని వాడు ఫీల్ అయిపోయి వాళ్ళకి ఏమైనా అయిందేమోనని చెప్పి వీడు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఊరుకో సాయి, ఏం కాలేదు, ఊరుకో ఊరుకో, చూసావా అది పరిస్థితి. అసలు అలా ఎలా అయింది జోన్స్? నిన్న స్టెప్స్ దిగుతుంటే జారిపడ్డానరా, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. నీదే కాదు ఇంకెవరిది లిఫ్ట్ చేయలేకపోయానులే. ఇట్స్ ఓకేలే. ఆమా, బాగున్నాను, అది నేను మీటింగ్లో ఉన్నా అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయాల. యా పర్ఫెక్ట్లీ ఫైన్. సరే అమ్మా, నేను తర్వాత మాట్లాడతా, బాయ్. నిన్న నైట్ మీ అమ్మ ఫోన్ కూడా ఎత్తలేదా? ఒక పక్క చైర్ కొట్టుకుని ఇంకో పక్క మీ అమ్మకి అంతా ఫైన్ అని ఎలా చెప్పగలుగుతున్నావు బ్రో? బ్రో నాకు జస్ట్ చిన్న ఫ్రాక్చర్ అయింది, అది ఇప్పుడు ఇంట్లో చెప్పా అనుకో వాళ్ళు చాలా ప్యానిక్ అయిపోతారు, దూరంలో ఉన్నారు కదా. చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు జోన్స్, యువతలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించాలనే క్వాలిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది జోన్స్. యూఆర్ టూ గ్రేట్ జోన్స్. అయిపోయిందా? అయిపోయింది. హే అదేంటి చెవి విరిగిందన్నో, అలా ఎలా తీసేస్తున్నావు? సీన్ అవ్వలేదా? సీనా? నేను చెప్పింది డైలాగ్ సీన్ అయిపోయింది అనుకున్నా. కట్ చేయండి. సాయి ఏం చేస్తున్నా? నేనా స్క్రిప్ట్ రాస్తున్నా. రే అసలు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నా? అందులో డౌట్ ఏముంది, రైటర్ అవుదాం అనుకుంటున్నా. రైటర్? అక్షరాలతో కడుపు నింపుకోవడమే, ఫ్యూచర్ ఏముంది రైటింగ్లో? మరి ఫ్యూచర్ దేంట్లో ఉంటుంది? బిజినెస్. బిజినెస్? ఏరా ఏ స్క్రిప్ట్ రాస్తున్నావు? నేను స్క్రిప్ట్ రైటింగ్ ఎప్పుడో ఆపేశా. అవునా, మరి ఏం చేస్తున్నావు? బిజినెస్ కోసం ఆన్లైన్లో MBA చేస్తున్నావు.
ఎంబీఏ నువ్వు ఏ ఎంబీఏ ఓవర్ రేటెడ్ రా కాంపిటీషన్ కూడా ఎక్కువ నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయిపో చెప్తా బ్యాంక్ కోచింగ్ ఆ ఏరా బ్యాంక్ కోచింగ్ జాయిన్ అవ్వంటా అవున్ బ్రో మరి రైటర్ అవ్వాలన్నా అదప్పుడు బ్రో అది మానేసి ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యా అంటే ఫ్యూచర్ అంతా ఇందులోనే ఉందని చెప్తాను ఎవరు అది ఎవరో బ్రో ఇలా ఎవరెవరో ఏదో చెప్పారని నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే నీకంటూ ఐడెంటిటీ ఏముంటా చెప్పు నీకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి కదా సో ఇవన్నీ పక్కన పెట్టేసి నీకేమవ్వాలనుకుంటున్నావు దాని మీద ఫోకస్ పెట్టు కరెక్టే బ్రో ఇదన్నా అర్థమైందా లేదా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు సో ఇవి బ్రో అన్ని టైప్స్ కవర్ అయిపోయినట్టేగా క్రియేటివ్ థింకర్స్ మీద ఏమైనా రాయొచ్చు కదా బ్రో కరెక్ట్ బ్రో ఈ ఐడియా నాకెందుకు తట్టలేదు తట్టాలంటే నీ క్రియేటివ్ మైండ్ ఉండాలి కదా ఏం బ్రో ఏమన్నా ఏం లేదులే ఇప్పుడు క్రియేటివ్ థింకర్స్ మీద సీన్ ఎలా రాయాలి క్రియేటివ్ అంటే కొత్తగా ఉండాలి బ్రో కరెక్ట్ ఓ పంచే బ్రో దీన్ని ఒక సీన్గా రాసి పెట్టవచ్చు కదా బ్రో ఒక టైప్ని చూపించడానికి సీన్ రాసి చేయడం అన్నది రొటీన్ బ్రో కానీ ఆఫ్ స్క్రీన్ డిస్కషన్ని మనం సీన్లో రాసి చూపించడం అన్నది క్రియేటివిటీ కదా బ్రో అవును బ్రో బ్రో సో దీంతో మనకు అన్ని టైప్స్ కవర్ అయిపోయాయి ఇంకా మిగిలింది ఓన్లీ సబ్స్క్రిప్షన్ ఒకటే కదా బ్రో అది తీసుకుందాం సో గైస్ దట్ వాస్ టుడేస్ ఎపిసోడ్ మన ఆలోచనలు బాగుంటే మన లైఫ్ కూడా బాగుంటుంది సో ట్రై టు థింక్ పాజిటివ్ లివ్ పాజిటివ్ అండ్ వెయిట్ ఫర్ ద పాజిటివ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యూర్ లైఫ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ టు వైరల్లీ హే పర్లేదు 7K కాల్ చేసావు అంటే ఆల్రెడీ 6 మంత్స్ లేట్ చేశా కదా ఇప్పుడు ఒక్క నిమిషం కూడా లేట్ చేయాలనుకోవట్లేదు అబ్బో అవును నేను ఇంతకుముందే తెలుసు కదా నీకు అంటే నేను ఈ 6 మంత్స్ నుంచి చూస్తున్నాను తెలుసు కదా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే మరి ఈరోజు ఎందుకు మాట్లాడను తెలుసు నువ్వు చూస్తున్నావని కానీ నేను చాలాసార్లు అనుకున్నా నీతో మాట్లాడదామని కానీ ధైర్యం సరిపోలేదు